సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర 3 కార్లలో 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. సుమారు గంజాయి విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఈ కేసులో ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన 6 డ్రగ్స్ ప్లేడర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. అక్కడ నుంచి గాంజాయి ప్రొక్యూర్ చేస్తూ ఇక్కడ మన ఓఆర్ఆర్ తర్వాత ఈ 3 కమిషనరేట్ పరిధి నుంచి కర్ణాటక తర్వాత మహారాష్ట్ర తర్వాత ఈ నార్త్ ఇండియాలో హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రానికి కూడా ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నాయి. అదే క్రమంలో మనకి ఇచ్చిన సమాచారం మీద వర్కౌట్ చేస్తూ నిన్న రాత్రి చోటుపల్ల పచ్చంగి టోల్గేట్ దగ్గర 3 కార్లు ఇంటర్సెప్ట్ చేస్తూ 6 కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర 360 కిలోగ్రామ్ గాంజాయి దానితో పాటు ఈ గాంజాయి రవాణా చేస్తున్నాయి.